సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహర కృష్ణను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. హత్య జరిగిన తీరుపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. నవీన్ను 7 రోజుల పోలీస్ కస్టడీకి ఇస్తూ రంగారెడ్డి జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ స్పెషల్ కోర్టు గురువారం ఆదేశాలు ఇచ్చింది. దీంతో చెర్లపల్లి జైలులో ఉన్న హరిహర కృష్ణను అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. శుక్రవారం నుంచి వారం రోజుల పాటు అతడిని విచారించనున్నారు. ముసారం బాగ్ నుంచి పెద్ద అంబర్పేట్ వాయిన్స్ వరకు, అక్కడి నుంచి అబ్దుల్లాపూర్ మెట్లోని మర్డర్ చేసిన ప్రాంతం వరకు, మళ్ళీ అక్కడి నుంచి బ్రాహ్మణపల్లి వరకు, బ్రాహ్మణపల్లి నుంచి హసన్ ఇంటికి, ఆ తర్వాత మళ్ళీ మర్డర్ జరిగిన ప్రాంతంలో హరితో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించనున్నారు. అతడు ఇచ్చే సమాచారం ఆధారంగా మరిన్ని ఆధారాలను సేకరించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రఫీ ఫోన్ లైన్ లో అందిస్తారు. రఫీ చెప్పండి, సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహర కృష్ణను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అత్పతి అబ్దుల్లాపూర్ మెటల్లో జరిగినటువంటి నవీన్ హత్య కేసు మనకు తెలుసు చాలా సంచలనం సృష్టించినటువంటి కేసు. ఎందుకంటే ట్రయాంగిల్ లవ్ ఇష్యూలోనే ఈ హత్య జరిగిందని ఇప్పటికే పోలీసులు తేల్చడం జరిగింది. అయితే 17వ తారీఖు హత్య చేసినటువంటి హరిహర కృష్ణ సుమారు వారం రోజుల పాటు పోలీసులకు చిక్కకుండా వివిధ ప్రాంతాల్లో సంచరించాడు. 19వ తారీఖు వరంగల్ వెళ్ళినటువంటి హరిహర కృష్ణ అక్కడి నుంచి ఖమ్మం, కోదాడ, వైజాగ్ వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. అయితే హత్య జరిగిన తర్వాత ఎవరెవరిని కలిశాడు, ఈ హత్యలో ఇంకా హరిహర కృష్ణకు సహకరించింది ఎవరన్నది తేల్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో పోలీసులు కస్టడీ కోరినటువంటి విషయం మనకు తెలిసిందే. దీంతో వాదనలు వినిపించినటువంటి పోలీసుల వాదనతో ఏకీభవించినటువంటి కోర్టు హరిహర కృష్ణను 7 రోజులు విచారించేందుకు అనుమతించింది. అదేవిధంగా హరిహర కృష్ణని ఎప్పుడైతే విచారిస్తున్నటువంటి సమయంలో థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించడానికి వీల్లేదంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ఇప్పుడే చెర్లపల్లి జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నటువంటి హరిహర కృష్ణను కస్టడీ తీసుకునేందుకు పోలీసులు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు వెళ్లారు. మరికొద్ది సేపట్లో అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత వారం రోజులు వాళ్ళకు సమయం ఉంది పూర్తి స్థాయిలో విచారణ చేసేటువంటి అవకాశాలు ఈ కేసులో కనిపిస్తా ఉన్నాయి. చాలా అనుమానాలు ఉన్నాయి పోలీసులకు, దీన్ని నివృత్తి చేయాల్సి ఉంది, ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, ఏ విధంగా ప్లాన్ చేశాడు, కేవలం 21 సంవత్సరాలున్న హరిహర కృష్ణ హత్య చేయడానికి గల కారణాలు ఏంటి, ఇందులో ప్రధానంగా యువతి పేరు కూడా వినిపిస్తున్నటువంటి తరుణం కనిపిస్తుంది. హత్య చేసిన తర్వాత చాలా క్రూరంగా అతను ప్రవర్తించాడు, సైకోలాగా ప్రవర్తించాడు. నవీన్ యొక్క శరీర భాగాలనంతా ముక్కలు ముక్కలుగా చేసిన తర్వాత అతని గుండెతో పాటు పెదవులు, అదేవిధంగా చేతి వేలును కూడా కట్ చేసి బ్రాహ్మణపల్లిలో ఒక నిర్మానుష్య ప్రాంతంలో అతను పడవేసినట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అతను 24వ తారీఖు పోలీసుల ముందు లొంగిపోతే 24వ తారీఖు ఉదయమే సదరు బ్రాహ్మణ పల్లికి వెళ్లి ఆ విడిభాగాలకు సంబంధించినటువంటి సాక్ష్యాలన్నీ కూడా మలిపేసేటువంటి ప్రయత్నం చేశాడు, తెరిపేసేటువంటి ప్రయత్నం చేశాడు, ఆ అవయవాల్ని తగులబెట్టాడని పోలీసులు అనుమానిస్తున్నటువంటి తరుణంలో సీన్ రీకన్స్ట్రక్షన్ ఈ కేసులో చాలా కీలక ప్రధాన పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ శిక్ష ఖచ్చితంగా పడేటువంటి విధంగా ఉండాలంటే ఆధారాలన్నీ సేకరించాల్సి ఉంటుంది. కాబట్టి మరికొద్ది సేపట్లో అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులకు ఉన్నటువంటి అనుమానాలని నివృత్తి చేసేందుకు హరిహర కృష్ణను ప్రశ్నించేటువంటి అవకాశాలు కల్పిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రఫీ.